సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ భూషణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఏపీ సేవా పోర్టల్లో ఒక సిటిజన్ లాగిన్ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అవును ఫ్రెండ్స్ మీరు ఎక్కడికి కూడా వెళ్లకుండానే ఈ ఏపీ సేవా పోర్టల్ నుంచి న్యూ రైస్ కార్డు కొరకు అప్లై చేసుకోవచ్చు, మీ ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డు కొరకు అప్లై చేసుకోవచ్చు, మీ ఆరోగ్యశ్రీ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక మీ ఆరోగ్యశ్రీ కార్డులో అప్డేట్ అనేది చేసుకోవచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కొరకు అప్లై చేసుకోవచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కొరకు అప్లై చేసుకోవచ్చు, మీ భూమికి సంబంధించిన అడంగల్, తర్వాత RR 1B ఇటువంటి అన్నిటిని కూడా ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్ నుంచి చూసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోర్టల్ని వినియోగించుకోండి, ఎందుకంటే మీరు ఎక్కడికి కూడా వెళ్లకుండానే మీ మొబైల్ ఫోన్తో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి, ఓకేనా. వీటిని మీరు చేసుకోవాలంటే ముందుగా మీరు అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట, ఒక సిటిజన్ అకౌంట్, ఓకేనా. సో ఈ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. కాబట్టి వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే మీరు మీ మొబైల్ ఫోన్లో vsws.ap.gov.in అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేయండి. సో మీరు ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత టాప్లో క్రోమ్ బ్రౌజర్ టాప్లో మీకు 3 డాట్స్ అనేది కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. డెస్క్టాప్ సైట్లో మీకు ఈ విధంగా పెద్ద స్క్రీన్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత మీరు ఈ విధంగా జూమ్ చేయండి, జూమ్ చేసిన తర్వాత టాప్లో మీకు లాగిన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, లాగిన్ పై క్లిక్ చేయండి. తర్వాత మీకు సిటిజన్ లాగిన్, ఎంప్లాయీ లాగిన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం సిటిజన్ కాబట్టి సిటిజన్ లాగిన్ పై ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ మీకు సైన్ ఇన్ అని చెప్పేసి ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు నో అకౌంట్ క్రియేట్ 1 అని చెప్పేసి ఉంది కదా, సింపుల్ గా మీరు క్రియేట్ 1 పై క్లిక్ చేయండి, ఎందుకంటే అకౌంట్ లేదు కాబట్టి. సో నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడోసరికి మీ ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట, అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వర్క్ అవుతుండాలన్నమాట. ఒక మంచి ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని దాన్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్ గా నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఒక ఓటీపీ తెచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఐ మీన్ ఒక కోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది, ఆ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నాకు కోడ్ అనేది వచ్చిందనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే. ఆ కోడ్ని నేను కాపీ చేసుకొని సో ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పై క్లిక్ చేయగానే మనకైతే కొన్ని పర్మిషన్స్ అనేది ఈ విధంగా అడుగుతుంది అనమాట, సింపుల్గా యాక్సెప్ట్ పై క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట, యాడ్ మోర్ డీటెయిల్స్ అని చెప్పేసి. సింపుల్గా మీరు ఇక్కడ డిస్ప్లే నేమ్లో మీ నేమ్ని అయితే ఎంటర్ చేసేయండి, ఓకేనా. మీ ఫుల్ నేమ్ని అయితే ఎంటర్ చేసేయండి, మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో అలానే ఎంటర్ చేసేయండి. సో ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత యూజర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చరికి మీరు సిటిజన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత గివెన్ నేమ్లో కూడా మీ పేరుని అయితే ఎంటర్ చేసేయండి. సో ఈ విధంగా మీరు ఫిల్ చేసుకున్న తర్వాత సింపుల్గా కంటిన్యూ పై క్లిక్ చేసేయండి. కొన్నిసార్లు మనకు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట, సింపుల్గా మీరు ఇంకోసారి దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఆ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. ఇక వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ డెస్క్టాప్ సైట్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఇంకోసారి లాగిన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో మీరు లాగిన్ పై క్లిక్ చేయగానే సిటిజన్ లాగిన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ అయితే అయిపోతారనమాట ఈ యొక్క డాష్ బోర్డులోకి, ఓకేనా. ఏపీ సేవా పోర్టల్లోకి లాగిన్ అయితే అయిపోతారు, మీరు చేయాలనుకుంటున్న సర్వీస్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు సిటిజన్ లాగిన్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియోని మీరు లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్.